హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కూల్ డబ్బులు కథా సంకలనం బుక్ నుండి మనం ఇంకొక కథ చదువుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతేలే పేదల బతుకులు కథ పేరు ఎండనబడి వచ్చాడేమో ఇంటిలోకి అడుగు పెట్టగానే ఇల్లంతా చిమ్మ చీకటిలా కనిపించింది రాజన్నకు కాసేపు అలానే ఉండిపోయాడు కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక వస్తూరు అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఓపిక చాలా కా అరుగు మీదనే కోలబడ్డాడు చేతికర్ర మూల పడేశాడు భుజం మీద తువ్వాలతో చెమట పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ పెళ్ళాన్ని కేకేశాడు వచ్చే అంటూ లోపల లోపల నుండి వచ్చిన సమాధానం వింటూ గాలి కోసం భుజం మీద తువ్వాలతో విసురుకోసాగాడు ఎండలు జాస్తిగా ఉన్నాయి రథసప్తానికి ఎలాగుంటే ఇక వైశాఖంలో బ్రతకడం ఎలాగో అనుకున్నాడు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చిన భార్య నుండి చెంబు అందుకుని గటకట తాగేశాడు ప్రాణం నిలిచినట్టు అయింది వంట అయిపోయిందా అన్నాడు అమ్మి పిల్లలు ఏరి అని అడిగాడు లేరు సూరం వదిన ఇంటికి వెళ్ళారు కాళ్ళు గడుక్కురా వడ్డించేస్తాను అంది లోపలికి వెళ్తూ అన్నట్టు రావుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంటేనే లోపలికి వెళ్ళి కొడుకు రాసిన ఉత్తరాన్ని తెచ్చి భర్తకిచ్చింది చదివించావా లేదు రావుడి నుంచి అత్తా అంటూ వాకిట్లో పడేసి వెళ్ళిపోయినాడు గోపాలం అంది రమణమ్మ ఉండైతే బడికి పోయేస్తా అంటూ లేచాడు రాజన్న కాస్త మజ్జిగ తాగి వెళ్ళకూడదా ఎండనబడి వచ్చావు అంది రమణమ్మ మాటలకు బడుగ్గేసే వెళ్ళయింది వేగనం వచ్చేస్తానంటూ గబగబ నడిచాడు రాజన్న నల్లగా పొట్టిగా మధ్య చెట్టులో ఉండే రాజన్న ఓ సామాన్య రైతు కాయ కష్టం చేసి రాటుదేళని శరీరం చెప్పకనే చెప్తుంది అతడు కష్టజీవని వయసు సుమారుగా నలభై దాటిందని చెంపల దగ్గర మెరిసిన తెల్ల వెంట్రుకలు చెప్తున్నాయి రెండెకరాల మెట్టు అంతే పల్లెము ఇవే అతడి ఆస్తిపాస్తులు అతడికిద్దరే సంతానం కూతురికి నాలుగేళ్ల క్రిందట పెళ్లి చేశాడు అల్లుడు చిట్టివలస మిల్లులో చిన్నపాటి నౌకరి చేస్తున్నాడు రావుడు నిరుటి వరకు పురుగూరులోని హై స్కూల్లో పదో తరగతి చదివి పబ్లిక్ పాస్ అయ్యాడు ఇప్పుడు విజయనగరం కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు రైతు బిడ్డైనా రావుడికి చదువు బాగానే వంట పట్టింది ఊళ్ళో ఉండే రాజుల పిల్లలతో పూట వచ్చాడు హై స్కూల్లో మేస్టార్లు మెచ్చుకుంటూ మీ వాడిని ఇంకా చదివించబోయ్ పనికొస్తాడు అనడము కొడుకు కూడా చదువుకుంటానని పందం పట్టడము వాళ్ళ అమ్మ కూడా చదివించాల్సిందే ఎంత కష్టపడైనా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీకి పంపించాడు కొడుకుని రాజన్న రాజన్నకు చదువు అంటే ఆసక్తి లేకున్నా ఇష్టత లేదు అతని భయం వల్ల కొడుకుపై కొడుకుని పై ఊళ్ళో పెట్టి చదివించగలనా అనేది కాలేజీలో చేర్పించడానికైనా ఖర్చుని ఖర్చును తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులోంచి వణుకు పుడుతుంది రాజన్నకు కాలేజీ ఫీజులకి పుస్తకాలకి ఖర్చు అయిన డబ్బులతో విత్తనాల మొర తీరిపోయేది అంటాడో అది తలుచుకున్నప్పుడల్లా స్వతంత్ర భారతదేశంలో చదువు కొనుట అంటే చదువు కొనుటయే అన్న సంగతి తెలియదు రాజన్నకు ఎలాగోలా యాతనబడి కాలేజీలో జాయిన్ చేశాడు కానీ నెల నెల ఎంత పెట్టి నెల నెల ఎత్తిపెట్టి డబ్బు పంపించడం అంటే కష్టంగానే ఉంది అతడికి అయినా పళ్ళ బిగువన భరిస్తున్నాడు దారిలో పుస్తకాల సంచులతో పిల్లలు ఎదురయ్యేసరికి బడుగు గేసినట్టుందే అనుకుని గబగబా నడిచాడు రాజన్న బడిలోకి తరగతి గదులకు తాళం వేస్తున్నాము మాస్టర్ని చూసి దండాలు బాపు అన్నాడు ఏం రాజన్న బాగున్నావా ఇలా వచ్చేవేం ప్రశ్నించాడు సూర్యమాస్టరు తమ కాడికి బాపు మా ఊడు ఉత్తరం రాశాడు బదిలిచ్చాడు రాజన్న ఉత్తరం అందుకుని చదవసాగారు సూర్యమాస్టరు ఉత్తరం పూర్తయ్యేసరికి పది లంకణాలు చేసినట్లయ్యాడు రాజన్న గాలి తీసిన బొంగలా అయిపోయాడు నడి సముద్రంలో తుఫాను తాకడికి అల్లల్లాడిపోయిన పడవల ఉంది అతని పరిస్థితి లేవడానికి కూడా శక్తి లేనట్టు కూర్చున్న గోడకి ఎత్తుక్కుపోయి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు సూర్య మాస్టర్కి అతని పరిస్థితి అర్థమైంది అంతరంగంలో నల్లజడిని గమనించినట్టు అనునయంగా భుజం మీద చెయ్యి వేశాడు కాలేజీ చదువులైన తర్వాత ఇలాంటివి తప్పు రాజన్న రావుడు బుద్ధిమంతుడే చెడు సావాసర జోలికి పోయే రకం కాదు నిజంగానే డబ్బు అవసరమై రాసుంటాడు పిల్లల బాగు కోసం మనం మరింత కష్టపడక అన్నాడు ఓదార్పుగా నిరాశగా మేష్టారి ముఖంలోకి చూశాడు అది కాదు బాపు నా బాధ ఆడేదో చెడిపోతున్నాడని కాదు మాలాటి పేదోళ్ళ కడుపున బుట్టి ఆడెంత పాపం చేసుకున్నాడో కదా అని ఉన్న ఒక్క గుంటడిని చదివించుకోలేకపోతున్నానే అని దుఃఖపడుతున్నాను ఏదో లోతుల్లోంచి దుఃఖం తన్నుకు రాగా తలదించుకున్నాడు రాజన్న భారంగా ఊరుకో రాజన్న బాధపడే ప్రయోజనం లేదు మరో నాలుగేళ్ళు కష్టపడ్డామంటే వడవు చేతికి అంది వస్తాడు అంతవరకు పట్టు ఊరడింపుగా అన్నారు సూర్యంగారు గారు సావిత్రి పిల్లలు వచ్చినట్టున్నారు వెళ్ళిపోయారా అని అడిగారు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ బాపు అల్లుడు మిల్లులో సమ్మెట అప్పుడే రెండు నెలలు అయింది మిల్లు మూసేసి కొన్నాళ్ళు ఇక్కడే ఉండమని పంపేశాడు మరి వెళ్తానయ్యా అని మేస్టర్ బయలుదేరగా అలాగేనంటూ ఇంటి దారి పట్టాడు రాజన్న నీరసంగా ఇల్లు చేరుకున్నాడు రాజన్న కొడుకు ఏటి రాశాడో తెలుసుకోవాలని ఉన్న మొగుడి వాళ్ళకు గమనించి ఏమి అడగకుండానే లోపలికి వెళ్ళిపోయింది రవణమ్మ చెంబుతో నీళ్లు తెచ్చిచ్చి వన్నానికి లేంది కాళ్ళు కడుక్కొని ఆమె వెనకాలే లోనికి నడిచాడు రాజన్న మౌనంగా తింటున్న భర్తను ఎలా అడగాలో అర్థం కాలేదు ఆమెకు కొడుకు ఎలా ఉన్నాడో ఏటి రాశాడో తెలుసుకోవాలని ఆరాట పడుతుంది అమ్మ మనసు పొయ్యి పక్కన పడి ఉన్న విసనకర్ర తెచ్చి భర్తకు విసరడం మొదలుపెట్టింది సంభాషణని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు గ్లాసులోని మంచినీళ్ళని గటగట తాగేసింది పెదవుల పక్క నుంచి కర్ర నీటి చుక్కలు చీర చెంగుతో అద్దుకుంది రావుడు ఎలాగున్నాడు మెల్లగా అడిగింది రాజన్న తినడం ఆపి తలెత్తి ఒక క్షణం ఆమె వైపు చూశాడు భర్త చూపుల్లోని భావాలు అర్థం కాకపోయినా ఏదో అయ్యిందని ఆందోళన పడింది ఆమె ఆందోళనని అర్థం చేసుకున్నట్టుగానే బాగానే ఉన్నాడు అన్నాడు రాజన్న అను కానీ అతని గొంతులో జీరని నిర్వేదాన్ని పసిగట్టిన రమణమ్మకు ఆ బో బాగుండడంలో ఏదో బాగా లేనట్టు తోచింది సంభాషణని పొడిగించటం చేత కావడం లేదు ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం ఎలా అడగాలో తెలియని అజ్ఞానం ఆమెను ఉక్కిరి చేస్తున్నాయి ఉపోద్ఘాతంగా చిన్నగా తగ్గింది రాజ నా తలెత్తి చూశాడు ఏమిటన్నట్టు ఇంకేటి రాశాడు అడిగింది రమణమ్మ ఏటున్నాయి బాగానే ఉన్నాడు బాగా చదువుకుంటున్నాడట కాకపోతే డబ్బు చాలడం లేదు పంపమని రాశాడు ఆ ఉత్తరంలోని సారాంశాన్ని క్లుప్తంగా వివరించాడు భర్త మాటల పొడితనంలోంచి అతడి అంతరంగ సంఘర్షణని అర్థం చేసుకున్న రవణమ్మ దీర్ఘంగా నెట్టూర్చింది మట్టి పిసుకున్న వాళ్ళు పుస్తకాలు ఉట్టుకుంటూ ఉంటే ఆ చదువుల తల్లికి కోపమేనే అన్నాడు కంచంలో చేతులు కడుక్కుంటూ నిరాశగా అక్కడ నుంచి లేచి అరుగు మీదికి పోయి నడుము వాల్చాడు రాజన్న ఆడ బిడ్డడెంత నరక యాతన పడుతున్నాడో ఆడ బిడ్డడెంత యాతన పడుతున్నాడో అనుకుంది ఎంగిలెత్తుతో రవణమ్మ బాధగా అరుగు మీదకి వచ్చిన రాజన్న భుజం మీ తువ్వాలతో అరుగు దులిపి నడుము వల్చాడు తువ్వాలని తల కింద పెట్టుకుని కళ్ళ మీద చేయి పెట్టి చూరు వైపు చూశాడు పాతకమ్మ మీద పెట్టిన భోజు దారల్లా వేలాడుతుంది చూరులో ఎక్కడో గూడు కట్టినట్టుంది పిచ్చుక పిల్లల కిచికిచలు వినిపిస్తున్నాయి అలా చూస్తుండగానే పిచ్చుక తన పిల్లల కోసం ఏదో ముక్కను కరుచుకొని తుర్న గూడులోకి దూరిపోయింది ఓ పిల్లల కూడా ఎండబయకు తడలేక అరుగు మీదకి చేరి కొనుక్కు తీస్తుంది కోడి పిల్లలన్నీ దాని చుట్టూ ఒదికగా ఒదిగున్నాయి మధ్య మధ్యలో ఉలిక్కి పడుతూ ఆకాశం చేసి చూస్తుంది తల్లి కోడి శత్రువు బలవంతుడిని తెలిసిన తన పిల్లల్ని కాపాడుకోవాలనే తాపత్రయం దానికి కొనుక్కు పట్టనియడం లేదు సృష్టిలోని ప్రతి చిన్న ప్రాణి తన పిల్లల కోసం వాళ్ళ బాగు కోసం తపన పడుతున్నాయి అవిశ్రాంతంగా జీవన పోరాటం చేస్తున్నాయి రాజన్నకు నిద్ర పట్టడం లేదు చేయి మార్చుకుని కుడివైపుకు తిరిగి పడుకున్నాడు కళ్ళు మూసుకున్న మధ్యాహ్నపు ఎండ యొక్క వేడి కిరణాలు కళ్ళలో గుచ్చుకుంటున్నట్టే ఉన్నాయి కొడుకు ఉత్తరమే కళ్ళ ముందు మెదులుతోంది పుస్తకాలు గుండె కత్తుకుని అయ్యా చదువుకుంటాన్రా అని అడుగుతున్నట్టే ఉంది ఇటు కొడుకు చదువు అటు కూతురి బతుకు నానాటికి తీసికట్టవుతున్న తన వ్యవసాయం ఈ మూడు ముప్పేటలై బిగుసుకున్న గొలుసులై తన మెడకు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుంది జీవితం ఏం చేయాలో పాలుపోవడం లేదు ఎలా పరిష్కరించుకోవాలో తెలియటం లేదు ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదివించుకోవాలనుకున్నాడు కాలేజీలోనైతే చేర్పించాడు కానీ నెల నెలా డబ్బు పంపించి చదివించడం అంటే తనలాంటి పేదోడికి నెత్తిన బండ పెట్టుకున్నట్లే ఉంది చిన్నదో పెద్దదో నౌకరీ చేసుకున్నాడు దొరికాడు కదా అని సంబరపడి కూతురు గొప్పగా తీరా చూస్తే అల్లుడు బతుకు తనలాగే ఉంది ధరలు మండిపోతున్నాయి జీతాలు పెంచమంటారు వీళ్ళు ధర పడిపోయింది గోనె సంచుల డిమాండ్ తగ్గిపోయింది లాభాలు రావడం లేదు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది ఇక పెంచడం కుదరదని చెప్పేసింది మిల్లు యాజమాన్యం మిల్లు అవుట్ అయిందట కూతురు మనవలు ఇంటరింటికి వచ్చేసారు నౌకరు చేసుకున్న మట్టి పిసుకుంటున్న పేదోడు బతుకు ఒక్కలాగానే ఉంది దరిద్రానికి పళ్ళైనా పట్టణమైనా ఒక్కటే ధాన్యం ధర పెరిగింది కానీ ఏటి నాభం వ్యవసాయానికి మడుపులు చాలా అయిపోతున్నాయి ఎరువులు వేయకుండా సేద్యం సాగడం లేదు ఎన్నడూ లేని ఏటి ఈ ఏడు వాటి ధరలు కూడా బగ్గుమంటున్నాయి కోళ్ళు కూడా పెరిగినాయి ఫలితం తన బతుకు ఎక్కడేసిన గొంగళి గొంగడి తనదే కాదు ఆ ఊళ్ళో చాలామంది రైతుల బతుకులు ఇలాగే ఉన్నాయి కూతురు పెళ్లి కోసం మెట్ట భూమి తాకట్టు పెట్టేశాడు ఆ తాకట్టు బాకట్ అయ్యేలా ఉంది పైగా రావుడిని కాలేజీలో చేర్పించడం కోసం చేసిన అప్పులు అలానే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇంకా అప్పులు చేయకూడదు అనుకుంటున్నాడు కానీ తప్పడం లేదు అప్పులు చేయడమే కానీ వాటిని తీర్చే దారి తెలియడం లేదు అప్పుల నాయుడు మంచోడే వరుసకి అవుతాడు ఆ చేత్తో వ్యవసాయం ఈ చేత్తో వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు ఏటి రాజన్న బావ బాగున్నావా నవ్వుతూ పలకరిస్తాడు కనిపించినప్పుడల్లా మా అల్లుడు బాగా చదువుకుంటున్నాడా అడుగుతుంటాడు ఆప్యాయంగా ఆసక్తిగా వాడిని బాగా చదివించు డబ్బుకి మొగమాట పడకు అవసరమైతేరా అంటాడు ఎంతో తీజగా మెత్తగా కానీ తనకే భయం ఆ తీపి మాటల్లో ఎప్పుడే విషయం చెందుతా చిందుతుందోనని విచ్చుకత్తులై తన గుండెల్ని నా చీల్చేస్తాయేమోనని ఏడ్సై గలడతాను అవసరాలు అమ్మోర్లా మీదబడి బలిని కోరుతున్నాయి ఆ బలి తానే అయితే భయపడడు తన కొడుకును కూడా మింగేస్తుందేమోనని భయం బాధాను అప్పలనాయుడు ఎరా తన పొలం మీద కంటే తన కొడుకు మీదేనని అర్థమవుతుంది రాజన్నకు కానీ గాలానికి చిక్కగుండ తప్పించుకోవటం తెలియటం లేదు నిద్ర పట్టని రాజన్న లేచి కూర్చున్నాడు భార్యను కేకేసి నీళ్ళు తెమ్మన్నాడు నీళ్ల అందుకుని మొహం కడుక్కున్నాడు నెత్తి మీద జల్లుకున్నాడు తల కింద పెట్టుకున్న తువ్వాలని గట్టిగా దులిపి మొహం దుడుచుకున్నాడు ఎండలో బయటకెళ్తున్న మొగుడిని ఆశ్చర్యంగానూ ఆవేదనగాను చూస్తూ నిలబడిపోయింది రావణమ్మ చేతిలో తాంబూలంతో నుదుట కుంకుమ బొట్టుతో ఇంట్లో కడుగెట్టిన భర్తను చూసి విస్తుపోయింది అప్పల నాయుడితో సంబంధం కలుపుకొచ్చానన్నాడు భార్య చేతిలో తాంబూలం పెడుతూ క్లుప్తంగా అవిటి దానితో తన కొడుకు పెళ్లిని ఊహించుకోలేక చేష్టలు దక్కి చూస్తుండిపోయింది రావణమ్మ అప్పల్ నాయుడుతో సంబంధం కలుపుకొని అటు తన పొలాన్ని ఇటు తన కొడుకు విద్యా వాంఛని రక్షించుకొని తెలివైన పనే చేశాననుకున్నాడు రాజన్న మందాకిని నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాసిన కథ అని చెప్పి ఇక్కడ రాశారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి